సింపుల్ గా జింజర్ ఫ్రైడ్ రైస్ చేసుకోబోతున్నాం అన్నమాట. ఆహా, ఇంకొక వండర్ఫుల్ రెసిపీ. మామూలుగానే ఫ్రైడ్ రైస్ లో కొద్దిగా వేసుకుంటూ ఉంటాము, కానీ కొంచెం ఫ్లేవర్ తెలిసేలాగా మాన్సూన్ స్పెషల్ గా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే, సేమ్ ఇంగ్రీడియంట్స్. ఓ, జింజర్ తో పాటు మనకి చాలా వెజిటబుల్స్ కూడా ఉన్నాయి, అవి మాత్రం ఎక్కడ మిస్ చేయట్లేదు అన్నమాట. సో వెజ్ ఫ్రైడ్ రైస్ లాగానే అవన్నీ ఉంచుతూనే ఫ్లేవర్ ఎక్కువ వేసుకుంటున్నాం. ఓకే, వెరీ సింపుల్, స్టార్ట్ చేసేద్దాం అయితే. ఓకే, ఆయిల్ వేసేనా? యా, ఆయిల్ వేసేసాయి. సో మామూలుగా డీటాక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని డిస్కస్ చేస్తూ ఉంటాం కదా. జింజర్ ఒక విధంగా మనకి యూనో యాంటీ బ్యాక్టీరియల్, అది మనకి హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు మనం ఈ రెసిపీలో పుదీనా కూడా వేసుకుంటున్నాం. ఓకే, సో పుదీనా వల్ల కూడా మంచి డీటాక్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి వీక్లీ అట్లీస్ట్ ట్వైస్ ఇట్లా ఇలాంటి రెసిపీ అంటే ఇంగ్రీడియంట్స్ వేసుకుని బాడీ క్లెన్స్ అవ్వడానికి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే చాలా మంచి సపోర్ట్ చేయాలి కదా మన బాడీకి మనం కూడా. అప్పుడు ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనము సో ఆనియన్స్ అవి మనం ఏం వేసుకోవట్లేదు. ఓకే, ఫస్ట్ అల్లం మిరపకాయలు ఇలాంటివన్నీ వేసేసుకుందాం మనం. ఓకే, పచ్చిమిరపకాయలు కొంచెం గ్రీన్ గా ఉన్నాయి కాబట్టి అండ్ మాన్సూన్ టైమ్ లో కొంచెం కారంగా కూడా వస్తాయి, సో అది చూసుకోవాలి. అల్లం మరి ఎక్కువ వేగిపోయే ముందే మనం వేరే వేసేస్తే ఐ థింక్ ఆ ఫ్లేవర్ ఎక్కువ మిగులుతుంది మనకి. ఇదినా? ఓకే, ఒక్కసారి సాటేజ్ చేశాక మిగతా వెజిటబుల్స్ వేసేసుకోవచ్చు. ఓకే, చాలా సింపుల్ గా అండ్ ఓన్లీ ఇలాంటి ఫ్యూ ఇంగ్రీడియంట్స్ ఏవైతే నేను డిస్కస్ చేశానో అది ప్లాన్ చేసుకుంటే ఆఫీస్ కి బాక్స్ లో ప్యాక్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అప్పుడు ఈవెన్ బాక్స్ లో తీసుకెళ్ళినప్పుడు కూడా సింపుల్ గా అనుకోకుండా మనకి ఆ హెల్త్ బెనిఫిట్స్ మనకి బాగా వస్తాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటుంది. ఆల్రెడీ సూప్స్ కూడా చూపించాం కదా, చాలా ఒక సూప్ తీసుకుని ఇలా ఒక ఫ్రైడ్ రైస్ తిన్నాం అంటే సూపర్ గా ఉంటుంది. ఓకే, అయితే ఆఫీస్ కి యూనో లీవ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అవును, సో పీస్ వేసేసుకుందాము. ఓకే, తర్వాత ఇప్పుడు అయితే అన్ని గ్రీన్స్ గ్రీన్స్ ఇప్పుడు వచ్చింది క్యారెట్ అండ్ మష్రూమ్. ఓకే, సో అండ్ ఈవెన్ మాన్సూన్ టైమ్ లో మనం చూస్తూ ఉంటాము మష్రూమ్స్ కూడా చాలా చోట్ల పెరుగుతూ ఉంటాయి కాబట్టి అవైలబిలిటీ నేటివ్ గా అంటే నేచురల్ గా మనకి చాలా వరకు దొరుకుతూ ఉంటాయి. సో అది కొంచెం యూనో యూస్ చేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ లో వాటిలో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే గమనించాలి అది పాయిజనస్ మష్రూమ్ కా లేదా మాంసం. ఓకే, అయితే సో మెయిన్ గా మనకి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మగ్గితేనే కదా మిగతా అంతా సింపులే. సో మంచి ఆలు ఫ్రై చూసిన తర్వాత మంచి ఫ్రైడ్ రైస్ చూస్తున్నాము. చాలా డిఫరెంట్ గా కూడా ఉంది ఎందుకంటే మెయిన్ గా జింజర్ ఎక్కువ వేస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అండ్ అఫ్ కోర్స్ మనకి సీజనల్ గా మష్రూమ్స్ ఈ సీజన్ లో కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అది కూడా తెలుస్తుంది. ఓకే, అయితే సో ఇప్పుడు మనకి వెజిటేబుల్స్ వేగిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఏం వేస్తున్నాం? నెక్స్ట్ మనం మొత్తం రెసిపీకి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము. ఓకే, తర్వాత చిల్లీ ఫ్లేక్స్, సో కారంకి కొంచెం మిరపకాయలు వేసుకున్నాము, ఆక్సిల్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు అండ్ సోయా సాస్. ఫ్రైడ్ రైస్ అనుకున్నాం కాబట్టి కొంచెం సోయా సాస్ వేసుకుంటే సాస్ కూడా మనం చాలా కొంచెంగానే వాడుతున్నాము మరి ఎక్కువగా కాకుండా. రైస్ వేసేసుకున్నాము ఇప్పుడు. సూపర్, ప్రాపర్ ఫ్రైడ్ రైస్ లాగా కలర్ఫుల్ గా చాలా బాగుంది. ఆ లుక్ కూడా అలా వచ్చేసింది. సేపు డిషార్జ్ చేసేసుకుందాం. ఎంత బాగుంది. ఓకే, స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ ఏది వేసుకున్నా మనకి ఫ్లేవర్ కూడా వస్తుంది. సూపర్. ఓకే, సో ఫ్రైడ్ రైస్ వేడివేడిగా రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు ఈ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకొకసారి చూసేయండి. జింజర్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, నూనె 1 టేబుల్ స్పూన్, మష్రూమ్స్ 4, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టీ స్పూన్, పచ్చి బఠానీలు 1/2 కప్పు. జింజర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, పుదీనా, గ్రీన్ పీస్, క్యారెట్ ముక్కలు, మష్రూమ్స్ వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్ వేసి ముందుగా ఉడికించుకున్న రైస్ ఇందులో వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జింజర్ ఫ్రైడ్ రైస్ రెడీ.